So hi guys, welcome back. And this video lo physics gunshot only gunshot questions chudam, pakka vache questions. So na previous maths inka chemistry weightage videos lag kavalante physics already manchi video okati undi, meeru description lo link istha okasari dan check cheyandi. So first conceptual questions ante just statements type lo ichchedi ledha correct a kada ani ichchedi ledha oka condition ichi a statement correct avochu ani ichchedi idi maximum pettiyochu just basic concept telusunte chalu. కాకపోతే ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్ ఇంకా ఎక్కడైతే కాన్సెప్షువల్ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉందో అంటే కొంచెం థియరీ ఎక్కువ ఉందో అలాంటి చాప్టర్స్కి ఒకసారి రఫ్ రీడ్ ఇవ్వండి సరిపోతుంది. అండ్ వాటి బేస్డ్ పెట్టవచ్చు, నేను చూసినంత వరకు క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం అంతే ఉన్నాయి, బేసిక్ కాన్సెప్ట్ బేస్డే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చి అందులో టూ క్వశ్చన్స్ అయితే పక్క, అంటే ఒకటేమో ప్రతిసారి రిపీట్ అయింది ఇలా ఫోర్సెస్ బేస్డ్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ పవర్ఫుల్ ఉంటుందా లేకపోతే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్, వీటిలో ఏ ఫోర్స్ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది, ఆ చాప్టర్ ఏదో ఒకసారి ఆ చాప్టర్ అంతా చదవండి. అండ్ స్పెసిఫిక్గా ఈ ఫోర్సెస్ వచ్చినప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి వాటి మీద. సో ఈ రెండు చేస్తే పక్కా టూ క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. అండ్ ప్లస్ టూ ఏంటంటే ఆర్ ప్లస్ టూ ఏంటంటే కొన్నిసార్లు ఈ రెండింటితో పాటు ఇంకా టూ క్వశ్చన్స్ ఎక్స్ట్రా వచ్చినా రావచ్చు, అంటే ఫోర్ క్వశ్చన్స్ రావచ్చు టోటల్ థియరీ నుంచి. సో థియరిటికల్ క్వశ్చన్సే కాబట్టి అసలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో డైమెన్షన్ అనాలిసిస్ అయితే మీకు తెలిసిందే ఎంత ఇంపార్టెంటో, నేను ట్రిక్స్ తీసుకున్న చాలాసార్లు ఆప్షన్స్లో డైమెన్షన్ అనాలిసిస్ చేయడానికి. సో అలా కూడా యూజ్ అవుద్ది, జస్ట్ డైమెన్షన్ అనాలిసిస్ చాప్టర్ నుంచి కూడా క్వశ్చన్ రావచ్చు. సో ఇచ్చిన క్వాంటిటీకి యూనిట్స్ ఎలా రాయాలో చూడండి, యూనిట్స్ ఎలా రాయాలో తెలిస్తే డైమెన్షన్ ఫామ్లో కూడా తెలుస్తుంది ఆబ్వియస్గా. సో చాలా ఈజీ ప్లస్ ఇంపార్టెంట్, చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి డైమెన్షన్ అనాలిసిస్ ప్రిపేర్ అవ్వండి. అండ్ నేను ఒక వీడియోలో చెప్పినట్టు మ్యాక్సిమం ఏవైతే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కాన్స్టెంట్స్ లేదా టర్మ్స్ ఉన్నాయో వాటన్నింటికి డైమెన్షనల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, అప్పుడు క్యాలిక్యులేట్ చేసే టైం సేవ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఎర్రర్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఈ రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేషన్, పర్సంటేజ్ ఎర్రర్ క్యాలిక్యులేషన్, ఈ ఎర్రర్స్ అండ్ మెజర్మెంట్స్ అండ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ నుంచి పక్కా క్వశ్చన్ వస్తుంది. సో చాలా ఈజీ, చాలా తక్కువ టైం దీనికి కూడా. సో ఈ లాజిక్ గేట్స్ ఇంకా బూలియన్లో తెలిసిందే, ఎండ్ గేట్స్, నార్ గేట్స్, ఆర్ గేట్స్, వాటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఒకసారి ఏంటంటే ఇలా గ్రాఫ్ బేస్డ్ కూడా వచ్చింది, అందులో కూడా ఏమి ఉండదు, గ్రాఫ్ పైకి ఉండే వన్ కింద కొంటే జీరో, సో ఆ బేస్డ్ అంతే. సో ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం ఎలాంటి టైప్స్ ఉన్నాయి మొత్తం ప్రీవియస్ ఇయర్స్ నుంచి అయినా మీకు దగ్గర ఆబ్జెక్టివ్ ఉన్నా కూడా అన్ని టైప్స్ ప్రిపేర్ అవ్వండి, ఇలా గ్రాఫ్ టైప్స్ కానీ ఇంకేమన్నా స్పెషల్గా ఉంటా. ఒకసారి ఇలా ఈక్వేషన్స్ ఇవ్వచ్చు జస్ట్ గేట్స్ బదులు, సో ఆ టైప్స్ కూడా చూడండి. అండ్ ఈఎం వేవ్స్ ఇందాక చెప్పినట్టు చిన్నది ప్లస్ మ్యాక్సిమం థియరీ చాప్టర్, అందులో ఇంపార్టెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ వేవ్స్ ఇంకా మ్యాక్స్వెల్ వేవ్స్, కానీ మీ టెక్స్ట్ బుక్లో కూడా అంత పెద్దగా ఏమి ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది. సో మొత్తం చదవడం బెటర్, థియరీ కూడా వస్తుంది ప్లస్ ఇవి ఏంటో కూడా తెలుస్తాయి. అండ్ ఈ మోడర్న్ ఫిజిక్స్లోంచి ఇంపార్టెంట్ అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ డి బ్రోగ్లీ ఈక్వేషన్ నుంచి పక్కా క్వశ్చన్ వస్తుంది. ఇది ఆల్రెడీ కెమిస్ట్రీలో ఒకసారి చదివే ఉంటారు మీరు, మళ్ళీ ఇక్కడ ఫిజిక్స్లో కూడా రివైజ్ అవుతుంది. అండ్ ఈ న్యూక్లియర్ ఫిజన్ అండ్ ఫ్యూజన్ అండ్ రేడియో యాక్టివిటీ నుంచి కూడా క్వశ్చన్. సో ఇది అండ్ థియరీ చాప్టర్స్ అంటే థియరీ కూడా ఉంటుంది ప్లస్ చేయాల్సింది కూడా ఉంటుంది, సో థియరీ కూడా చదవండి. అయితే ఈ వర్క్ పవర్ ఎనర్జీ ప్రిన్సిపుల్లో ఏంటంటే జస్ట్ ఒక ఎనర్జీని ఇంకో ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఆ ఈక్వేషన్ రాయగలగడం ఇంపార్టెంట్ అంతే, అదొక్కటే ఉంటుంది ఇందులో. అదొక్కటి కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే వన్ క్వశ్చన్ పక్క రానే వస్తుంది, కానీ ఒక్కొక్కసారి టూ టు త్రీ క్వశ్చన్స్ కూడా రావచ్చు, ఇదే కాన్సెప్ట్ వేరే దగ్గర కూడా అప్లై అవ్వచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ పవర్ ఎనర్జీ ప్రిన్సిపల్. అండ్ నెక్స్ట్ ఈ కొలైడింగ్ బాల్స్ అంటే కొలిషన్స్ చాప్టర్ నుంచి, ఇన్ఎలాస్టిక్ కొలిషన్, ఎలాస్టిక్ కొలిషన్, వాటికైతే యాక్చువల్గా కైనెటిక్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్లస్ మూమెంటమ్ కన్జర్వ్ చేసి అప్పుడు సాల్వ్ చేయాలి, కానీ ఆల్రెడీ జనరల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఒక బాల్ ఇనీషియల్ వెలాసిటీ యూతో మూవ్ అవుతుంది, అది మళ్ళీ ఇంకో బాల్తో కొలైడ్ అయినప్పుడు ఈ రెండు బాల్స్ వెలాసిటీస్ V1 V2 అనుకున్నప్పుడు డైరెక్ట్గా V1 V2 క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్ ఉంటాయి. సో మళ్ళీ ఎగ్జామ్లో ప్రొసీజర్ అంతా చేయకుండా డైరెక్ట్ ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇందులోంచి కూడా క్వశ్చన్ వస్తుంది చాలాసార్లు. సో ఈ యావరేజ్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ బేస్డ్ అంటే టూ త్రీ టైమ్స్ చూసాయి సేమ్ మోడల్ ఎలా అంటే, సపోజ్ ఒక క్వశ్చన్లో ఒక కారు ఉంది, కొంచెం టైం వరకు యాక్సిలరేట్ అవుతుంది, మళ్ళీ కొంచెం టైం వరకు వెలాసిటీతో వెళ్తుంది, మళ్ళీ కొంచెం టైం వరకు డిఆక్సిలరేట్ అవుతుంది అనుకుందాం, తర్వాత రెస్ట్లోకి వచ్చేసింది. అప్పుడు క్వశ్చన్లో ఏమిస్తారంటే యావరేజ్ వెలాసిటీ ఇస్తారు, మొత్తం ఈ టైం పీరియడ్లో అంతా ట్రావెల్ చేసిన దానికి యావరేజ్ వెలాసిటీ ఇస్తారు ప్లస్ టోటల్ టైం ట్రావెల్ ఇస్తారు. అప్పుడు కార్ వెలాసిటీలో ఎంత టైం వరకు ఉంది లేదా యాక్సిలరేషన్లో ఎంత టైం వరకు ఉంది అంటే ఈ యావరేజ్ వెలాసిటీ కాన్సెప్ట్నే లింక్ చేసి వస్తున్నాయి, కొన్నిసార్లు లేదంటే డైరెక్ట్ యావరేజ్ వెలాసిటీ అనే అడగచ్చు. అండ్ నెక్స్ట్ ది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ నుంచి ఈ బాల్ డ్రాపింగ్ చాలా రిపీటెడ్ క్వశ్చన్.
సో ఈ బాల్ డ్రాపింగ్ అప్పుడు ఈక్వేషన్స్ అప్లై చేయడం పర్ఫెక్ట్ అవ్వండి. ఇక్కడ డిఫరెంట్ ఏమి ఉండదు, కాకపోతే యాక్సిలరేషన్ ప్లేస్లో జీ పెట్టాలంతే, అంటే వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ లేదా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2as, అక్కడ యాక్సిలరేషన్ ప్లేస్లో జీ పెట్టి సాల్వ్ చేయడం అంతే. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లికేషన్ పర్ఫెక్ట్ అవ్వండి. సో ఇవి గైస్ కొన్ని ష్యూర్ షార్ట్ క్వశ్చన్స్, అంటే చాలా పర్ఫెక్ట్ అవ్వాల్సినాయి. అండ్ మీకు ఒకవేళ ప్రతి చాప్టర్ వైజ్ ఏమి ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలంటే నేను చెప్పినట్టు లింక్ విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో.